అందులో భాగంగా నాకు ఇష్టమైన శాద్నగర్కి మీ శంకర్ పట్టుబట్టి మీ ఎమ్మెల్యే గారు మన సాయంత్రం వచ్చి కొట్లాడి లిస్టులో పెట్టించుకొని 24 గంటల్లో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేను కొడంగల్కు వెళ్ళకుండా శాద్నగర్కు వచ్చినా అంటేనే శాద్నగర్కు నేను ఇచ్చే ప్రాధాన్యత మీకు తెలుసు. మరి ప్రవీణ్ కుమార్ గారు దీన్ని తప్పుబడుతుండు. నేను అడగదలుచుకున్న వారిని ఒక్కటే మాట, అయ్యా నీ ఇష్టం, నువ్వు బీఎస్పీలు ఉంటావా బీఆర్ఎస్లకు పోతావా ఏ రాజకీయ పార్టీలు ఉంటావో మాకు అభ్యంతరం లేదు, నీ ఇష్టం, నువ్వు ఏ రాజకీయ పార్టీలను, కానీ గురుకులాలకు సెక్రటరీగా పనిచేసిన మీరు ఇవాళ ఒక గొప్ప రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని 25 ఎకరాలలో 125 నుంచి 150 కోట్లతోటి మా శాద్నగర్ బిడ్డలకు అందిస్తుంటే మీరెందుకు అభ్యంతరం చెప్తున్నారని నేను అడగదలుచుకున్న మిత్రుడు ప్రవీణ్ కుమార్ను. బీఆర్ఎస్లో చేరంగానే మీరు కూడా వారిలాగా మారినరా, పేదలకు చదువు అందొద్దని మీరు భావిస్తున్నారా, ఏ దొరలు పేదలకు విద్యను దూరం చేసినరో, ఏ దొరలు పేదలకు వైద్యాన్ని దూరం చేసినరో, ఏ దొరలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు, ఎస్సీలేమో చెప్పులు కుట్టుకోవాలి, బీసీలేమో చేపలు పట్టుకోవాలి, గొర్రెలు బర్రెలు పెంచుకోవాలి, ఎస్టీలేమో పందులను పెంచుకోవాలని పథకాలు పెట్టిన చంద్రశేఖరరావు పక్కన చేరి ఈరోజు మీరు కూడా మా బలహీన వర్గాల సోదరులు బర్రెలు గొర్రెలను పెంచుకోవాలి, చేపలు పట్టుకొని బతకాలనా, మా దళిత సోదరులు చెప్పులు కుట్టుకొని బతకాలనా, మా ఎరకల సోదరులు పందులను పెంచుకొని బతకాలనా, చంద్రశేఖరరావు ఏదైతే చెప్పిండో ఇవాళ నువ్వు అదే మాకు నేర్పించదలుచుకున్నావా ఐపీఎస్ ఆఫీసర్ గారిని నేను అడుగుతున్నా. నేను అడుగుతున్న తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోరి అధికారం ఇచ్చిన చంద్రశేఖరరావు తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఏమిచ్చిండంటే మీకు చదివేందుకురా, మీకు హోదా ఎందుకురా, మీరు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అవుతారా, మీ ముఖానికి బర్రెలు కాసుకోండి గొర్రెలు కాసుకోండి చేపలు పట్టుకొని బతుకుండ్రి గౌడన్నలు ఈదులు తీసుకొని బతకండి అని ఆయన చదువు నేర్పుతున్నాడు చంద్రశేఖరరావు. ఎన్నిసార్లు అన్నాడు మీరు చూసారు కదా పేదలకు గొర్రెలు బర్రెలు ఇవ్వాలని, ఎవడొద్దన్నాడా చదువుకున్నోనికి ఉద్యోగం ఇవ్వాలని అన్న చెప్పిండా, ఏ రోజన్న చంద్రశేఖరరావు చదువుకున్న పిల్లగానికి డాక్టర్ చదువుకోనికి డాక్టర్ కొలువు, లాయర్ చదివినోనికి లాయర్ కొలువు, ఇంజనీర్ చదువుకున్నోనికి ఇంజనీరింగ్ కొలువు, పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు చదువుకున్న వాళ్ళకి టీచర్ల కొలువులు ఇవ్వాలని రెండు చెప్పిండా. మన ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లో 30,000 మందికి ఉద్యోగ పత్రాలు ఎక్కడ ఎల్పి స్టేడియంలో మనం ప్రమాణం చేసినామో అక్కడనే 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. నిన్నగాక మొన్న మన ప్రభుత్వం వచ్చిన 65 రోజుల్లో 11,000 మంది టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాం. ఇది మన విధానం, ఇది మన విధానం. పిల్లలకు చదువు చెప్పడం మన విధానం, పేదలకు వైద్యాన్ని అందించడం మన విధానం, బలహీన వర్గాలకు మంచి ఆశ్రమ పాఠశాలలు కట్టడం మన విధానం, కులాల మతాల మధ్య వైషమ్యాలు తగ్గించడం మన విధానం. కానీ చంద్రశేఖరరావు విధానం గొర్రెలను బర్రెలను చేపలను చెప్పులు కుట్టుకున్న వృత్తులు మీరు జీవితకాలం ఉండండి, మా కొడుకు బిడ్డ మాత్రం రాజ్యాలు ఏలుకుంటారు, మా కొడుకు మంత్రి కావాలి, మా బిడ్డ ఎంపీ కావాలి, మా సడ్డకుని కొడుకు రాజ్యసభ కావాలి, మా అల్లుడు ఇరిగేషన్ మంత్రి అయ్యి 1,000 కోట్లు దోసుకోవాలి, లక్ష్మీదేవి పల్లిలో కట్టాల్సిన ఇక్కడ రిజర్వాయర్ కట్టకుండా ప్రజల్ని నిండా ముంచాలన్న ఆలోచన. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని ఈ వేదిక మీద నుంచి, నీ కొడుకునో నీ మనుమన్నో గొర్రెల కాడుకో బర్రెల కాడుకో పందుల కాడుకో పంపిస్తావా, మా పేదల పిల్లలు మాత్రం గొర్రెలు బర్రెలు పందుల చుట్టూ తిరగాలి, నీ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలనా, ఎందుకు మా ప్రభుత్వంలో పేదలకు అవకాశం ఉండొద్దా? అందుకే శంకర్ ఒక రజకవర్తి ఉన్న శాద్నగర్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం. నేను ఆయన శాద్నగర్ చౌరస్తాలు చెప్పిన, నన్ను గౌరవించే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు శంకర్ కోటేస్తే సోనియా కేసినట్టే, శంకర్కు ఓటేస్తే నాకు వేసినట్టే అన్నాం. ఇవాళ శంకర్ను ఇవాళ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ చేసిన, కొండా సురేఖను మంత్రిని చేసినాం, సీతక్కను మంత్రిని చేసినాం, పొన్నం ప్రభాకర్ను
మంత్రం చేసినాం, ఇయాల బలైన వర్గాలకు మనం ఇచ్చినాం, ఇయాల